మెదక్ జిల్లా చేగుంట మండలంలో ప్రమాదాలతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆటో యూనియన్ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా రాస్తారు కొనిర్వహించారు. గత కొద్ది నెలల క్రితం మక్కార్ రాజపేట నుంచి గద్వేల్కి వెళ్లే రహదారి వర్షాలతో కొట్టుకుపోవడంతో పూర్తిగా అద్వానంగా మారడంతో ఎంపీ చెరువుతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వదిలేశారు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లటంతో రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దాంతో అటు ద్విచక్ర వాహనాలు ఇటు గుంతలు ఏర్పడటంతో ప్రమాదాలు జరిగి అటు అధికారులు ఇటు పాలకులు పట్టించుకోవటం లేదని అందుకు నిరసనగా ధర్నా రాస్తా రోకోలు నిర్వహించిన మరమ్మతులు కావటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట వయా గజ్వేల్ భువనగిరి విజయవాడకు సమీప మార్గం కావటంతో పాటు చేగుంటలో పరిశ్రమలకు భారీ లోడ్తో వచ్చే వందలాది లారీలు ఇదే రోడ్డుపైన వెళ్లటంతో రోడ్డు పూర్తిగా అద్వారమై గుంతలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ఎంపీ ఈ రోడ్డు విషయంలో ఇంతవరకు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల అటుగా వెళ్లే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన పైప్ లైన్ వేయటంతో పైపులు శిథిలం కావటంతో గుంతలో పడి అనేక మంది ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికైనా సంబంధిత ఎమ్మెల్యే ఎంపీ చొరవ చూపి తాత్కాలిక మరమ్మతులు కాకుండా సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని ప్రయాణికులు కోరారు. ధర్నా రాస్తారోకో చేయటంలో సుమారు వందలాది వాహనాలు రోడ్డుపై నిలపటంతో పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా విరపింపజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లాలా గణేష్, నర్సింహులు శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. रोड గుంతలు ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందులు కరంగా ఉంది ప్రయాణికులు. ఏంటంటే ప్రమాదాలు ఏం జరగలేవు కానీ కాకపోతే ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చొరవ తీసుకొని ప్రతి రోడ్ వర్క్ కంపల్సరీ జరిగించాలి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్ వల్ల. కాబట్టి ఇది మేము ఈ విధంగా చెప్పడం అందరికీ మండలము మరియు గజ్వేల్ రహదారిలో ఈ చేగుంట అతి సమీపంలో దగ్గరలో ఈ రోడ్డు హైవే పైన డ్యామేజ్ అయ్యి కూడా సుమారుగా 2 నెలలు అవుతుంది. దీన్ని పట్టించుకునే నాదుడు కూడా పోయిన పాపాన లేదు. మరియు ఈ ఎమ్మెల్యే కానీ ఈ ఎంపీ కానీ కూడా ఈ రోడ్డులో పట్టించుకున్న పాపాన పోతలేడు. మరి ఆటో వారు కానీ చిన్న బండ్ల వాళ్ళు బైకుల వారు కానీ ఈ రోడ్డు పైన పెద్ద గుంత ఏర్పడింది. మొన్న ధర్నా కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు రిపేర్ చేయడం జరిగింది కానీ ఆ రిపేరు స్వల్పంగానే చేయడం జరిగింది. ఈ దీని వలన చాలా ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. ఇక్కడ కూడా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అతి త్వరలో ఈ రోడ్డు మరమ్మతు చేసి దీనిని అందరికీ అనుకూలంగా చేయాలని విన్నపం చేస్తున్నాను.